నమస్కారం ఏడిబి న్యూస్ కు స్వాగతం మొదటగా హెడ్లైన్స్ జిల్లా వ్యాప్తంగా పెరిగిన చలి తీవ్రత రోజు రోజుకు పడిపోతున్న కనిష్ట ఉష్ణోగ్రతలు అర్లిటీలో అత్యల్పంగా 6.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని పరిశీలించిన కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆసుపత్రిలోని ఆయా విభాగాల పరిశీలన అధికారులకు పలు అంశాలపై విస్తృత సూచనలు ఫసల్ భీమా పరిహారాన్ని వెంటనే చెల్లించాలి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి డిమాండ్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా జిల్లాలో చలి పంజావిస్తుతోంది గత 3 రోజులుగా రికార్డు స్థాయిలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి తాంసి మండలంలోని అర్లిటీలో అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కాగా చలి తీవ్రత పెరుగుతుండడంతో ప్రజలు తగు జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు జిల్లా వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోయాయి చలికాలం ప్రారంభమైన తొలి రోజుల్లో రికార్డు స్థాయిలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కాగా ఆ తర్వాత చలి తీవ్రత తగ్గింది తాజాగా 2 రోజుల నుండి రాష్ట్రంలోనే అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో చలిగుప్పిట ప్రజలు వణుకుతున్నారు 3 రోజుల కిందట కనిష్ట ఉష్ణోగ్రతలు 15 డిగ్రీలు ఉండగా ఆదివారం 9 డిగ్రీలకు పడిపోయింది రాష్ట్రవ్యాప్తంగా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్న 10 ప్రాంతాల్లో 7 ప్రాంతాలు ఉమ్మడి జిల్లాలోనే ఉండడం చలి తీవ్రతకు అద్దం పడుతోంది చలి తీవ్రత బాగా ఎక్కువనని మాకు పొద్దున నడవడానికి బాగా కష్టంగా ఉంది 7 గంటలకు 9 గంటల దాకా చలి తీవ్రత తగ్గుతలేదు కాబట్టి చలి బాగా మాకు తీవ్రతగా ఉంది చలి అత్యల్పంగా జిల్లాలోని అర్లిటీలో 6.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి బేలా తాంసి జైనత్లో సైతం చలి పంజాబ్ విస్తృతోంది రానున్న రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు చలికి తోడు గాలులు వీయడంతో ఇబ్బందులు తప్పడం లేదు పల్లె ప్రాంతాల్లో సాయంత్రం 6 గంటల నుండే చలిమంటలు కాచుకునే దృశ్యాలు దర్శనమిస్తున్నాయి కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు చలి నుండి రక్షణగా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు ఆదిలాబాద్ పట్టణంలోని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని సోమవారం జిల్లా కలెక్టర్ సిత్తా పట్నాయక్ సందర్శించారు ఆసుపత్రిలోని ఆయా విభాగాలను కలిసి తిరుగుతూ అధికారులను పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు జిల్లా కేంద్రంలో నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని సోమవారం జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ సందర్శించారు హాస్పిటల్ వివిధ విభాగాలను పరిశీలించిన అనంతరం స్థానిక అధికారులను పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ డేవిడ్ రిమ్స్ డైరెక్టర్ బలరామ్ నాయక్ డాక్టర్లు సిబ్బంది ఉన్నారు ఈ సందర్భంగా ఆసుపత్రిలో ఆయా విభాగాల్లోని అధునాతన యంత్రాలను పరిశీలించి వాటి నిర్వహణ పనితీరును అడిగి తెలుసుకున్నారు ఆసుపత్రిలో కలియ తిరుగుతూ ప్రజలకు అందించిన సౌకర్యాలపై ఆరా తీశారు అనంతరం అధికారులకు పలు సూచనలు చేశారు జిల్లా కేంద్రంలోని స్థానిక సంజయ్ నగర్ కాలనీలో గల శివాలయంలో సోమవారం భక్తి ప్రపత్తుల నడుమ రుద్రాభిషేకాన్ని నిర్వహించారు మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ తో పాటు అయ్యప్ప దీక్షాదారులు కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలను చేపట్టారు జిల్లాలో అయ్యప్ప దీక్షలను భక్తి ప్రపత్తుల నడుమ జరుపుతున్నారు దీక్షాదారులు ప్రతినిత్యం ప్రత్యేక పూజలు చేపడుతున్నారు అందులో భాగంగానే స్థానిక సంజయ్ నగర్ కాలనీలోని శివాలయంలో దీక్షాదారులు పరమశివునికి రుద్రాభిషేకం నిర్వహించారు వేద పండితుల మంత్రోచ్చారణ నడుమ ప్రత్యేక పూజలు ఆచరించారు మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ తో పాటు స్థానిక కౌన్సిలర్ బడాల సుజాత ఆలయ కమిటీ సభ్యులు కాలనీ వాసులు అభిషేకాది కార్యక్రమాల్లో పాల్గొన్నారు వ్యవసాయ చట్టాలపై అవగాహన కల్పించేందుకు గాను పట్టణంలో నిర్వహించనున్న అవగాహన సదస్సును విజయవంతం చేయాలని ఎంపీ సోయం బాపురావు పిలుపునిచ్చారు ఈ మేరకు జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని
కార్యక్రమ వివరాలను వెల్లడించారు. రైతు సంక్షేమాన్ని కాంక్షించి నూతన వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందని ప్రతిపక్షాలు చట్టాలపై అసత్య ప్రచారాలు చేస్తున్నాయని ఎంపీ సోయం బాపురావు అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని తన స్వగృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు పాయల్ శంకర్ తదితరులతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ సోయం బాపురావు మాట్లాడుతూ ఈ నెల 22న వ్యవసాయ చట్టాలపై అవగాహన కల్పించేందుకు రైతు సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారని పేర్కొన్నారు. సదస్సుకు రైతులు, కార్మికులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కేంద్ర మంత్రివర్యులు, గౌరవనీయులు, కిషన్ రెడ్డి గారు మొట్టమొదటిసారిగా ఆదిలాబాద్ జిల్లాకు రావడం జరుగుతుంది. అదేవిధంగా ఆదిలాబాద్లో పీట్ లైన్ను ఇవన్నీ కూడా పెండింగ్ ఉన్నాయి కాబట్టి వీటన్నిటిని కూడా మరి వారి దృష్టికి తీసుకుపోయి ఈ జిల్లాకు అచ్చే విధంగా మంజూరు చేసే విధంగా కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు గతంలో కూడా చెప్పడం జరిగింది కాబట్టి స్వయంగా వారు రేపు రావడం జరుగుతుంది. రైతే రాజు కావాలనే ఆలోచనతోటి మరి రైతుకు లాభం జరగాలన్న ఉద్దేశంతోటి ఇవాళ వ్యవసాయ బిల్లు పెట్టడం జరిగింది. నిజంగా వ్యవసాయ బిల్లు వలన నేను చాలా గ్రామాలలో కూడా నిర్మల్ గాని ఇచ్చోడ ప్రాంతం గాని బోత్ ప్రాంతం గాని అదే విధంగా ఆదిలాబాద్ ప్రాంతంలో ఉన్న సోయా ఏదైతే పంట వేసిన రైతులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మరి మహారాష్ట్రలో సోయాకు ఎక్కువ పంట ఎక్కువ ధర ఉన్నది మరి స్వయంగా వాళ్ళు లారీలు నింపుకొని పోయి ఇవాళ మహారాష్ట్రలో అమ్ముకునే అవకాశం కలిగింది అంటే అది రైతు చట్టం వలనే కలిగింది. కాబట్టి రైతులు ఎవరు కూడా ఇబ్బంది పడతలేరు. ఇదిలా ఉంటే వ్యవసాయ చట్టాల ద్వారా రైతులకు అనేక ప్రయోజనాలు కలగనున్నాయని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు సుహాసిని రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె పాల్గొని రైతు సదస్సును విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఆదిలాబాద్కి గౌరవ కేంద్ర మంత్రివర్యులు శ్రీ కిషన్ రెడ్డి గారు ఉదయం 10 గంటలకు రానున్నారు. మరి ఈ సమావేశము ముఖ్యంగా రైతు చట్టాల మీద కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు చట్టాల మీద అవగాహన కార్యక్రమం పెట్టడానికి రానున్న సందర్భంగా ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న రైతు సోదరులందరూ కూడా ఈ సమావేశానికి హాజరై రైతు చట్టాల మీద ఏదైతే దుష్ప్రచారం జరుగుతుందో వాస్తవాలు తెలుసుకోవడానికి ఈ సమావేశానికి వచ్చి మరి వాస్తవాలు తెలుసుకోవాల్సిందిగా కోరడం జరుగుతుంది. యోజనకరంగా లేవు. గత 70 సంవత్సరాల నుంచి రైతులు సమస్యలనే కూరుకుపోతున్నారు తప్ప వ్యవసాయము దండగానే స్థితికి రైతులు వచ్చారు తప్ప ఈ పరిస్థితి నుంచి రైతులను గట్టెక్కించడానికి ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ 3 చట్టాలను తీసుకొచ్చిన సందర్భంలో దీనిపై కావాలని రాజకీయం చేస్తున్న ప్రతిపక్షాల యొక్క కుట్రను తిప్పికొట్టడానికి ఈరోజు దేశవ్యాప్తంగా కూడా 700 జిల్లాల్లో భారతీయ జనతా పార్టీ సమావేశాలు నిర్వహిస్తుంది. అందులో భాగంగానే గౌరవ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు రేపు రానున్న సందర్భంగా మరి ఈ చట్టాలపై అవగాహనతో పాటు రైతులతో ముఖాముఖి కూడా కేంద్ర మంత్రి గారు మాట్లాడతారు. కాబట్టి అటు జయనత్ మండల కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పార్టీ మండల నాయకులు పాల్గొని రైతు సదస్సు వివరాలను వెల్లడించారు. జయనత్ మండల రైతులకు మరి బీజేపీ కుటుంబ సభ్యులందరికీ విన్నపము. రేపు గౌరవనీయులు, కేంద్ర మంత్రి వారిలు, హోంశాఖ మంత్రులు మరి కిషన్ రెడ్డి గారు ఆదిలాబాద్కు వస్తున్న సందర్భంలో మరి రైతులు పెద్ద సంఖ్యలో పార్టీలకు అతీతంగా హాజరు కావాలని చెప్పేసి విన్నవించుకుంటున్నాము. ఫసల్ బీమా పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ధర్నాలో పాల్గొని సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆర్డీఓకు వినతి పత్రాన్ని అందజేశారు.
ఫసల్ భీమా పరిహారాన్ని చెల్లించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించారు. పట్టణంలోని కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టి డిమాండ్లను వెల్లడించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రభుత్వాల తీరును తీవ్రంగా ఖండించారు. మాజీ మంత్రి శ్రీ రామచంద్రారెడ్డి, ఏఐసిసి సభ్యురాలు గండ్ర సుజాత, పార్టీ ఇన్ఛార్జ్ జిల్లా అధ్యక్షులు సాజిద్ ఖాన్, జెడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి తదితరులు ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫసల్ భీమా పరిహారాన్ని సత్వరమే చెల్లించాలని నాయకులు డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టరేట్ ప్రధాన ద్వారం ఎదుట నిరసన చేపట్టడంతో పోలీసులు నాయకులను సముదాయించే ప్రయత్నం చేశారు. చివరకు ఆర్డీఓ రాజేశ్వర్కు వినతి పత్రాన్ని అందించి సమస్య పరిష్కారమయ్యేలా తగు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరియు రైతులపై ఈ మేరకు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ ప్రీమియం చెల్లించిన రైతులకు ఫసల్ బీమా పరిహారం అందజేయకపోవడం సమంజసం కాదని అన్నారు. వెంటనే రైతులకు పరిహారాన్ని అందించాలని డిమాండ్ చేశారు. కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాల ద్వారా రైతులు ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. కనీస మద్దతు ధరను అమలు చేయించే బాధ్యత ప్రభుత్వాలపై ఉందని, మద్దతు ధర విషయమై చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. ఎవడై మూడో తెలియదు కానీ ఏది ఇస్తుందో ఇద్దరు కూడా ఆయన ఏం చేస్తున్నాడు నూతనంగా వ్యవసాయ చట్టాలని చెప్పని ఏదైతే మరి అమలు తీసుకొస్తున్నాడో అందులో రైతుకు అండగా నిలిచేటువంటి కనీస మద్దతు ధర కల్పనకి ఏదైతుందో ఏ విధమైనటువంటి యొక్క ఆంక్ష ప్రభుత్వ బాధ్యత అందులో పొందుపరచలేదు. మన కాట ఉంది పత్తి, ఈ కనీస మద్దతు ధర అమలు చేసేటువంటి ఒక బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది కాబట్టి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా ఏదైతుందో మనం పండించిన పంటను పత్తిని ప్రభుత్వం కొనుగోలు చేసే విధంగా కార్యక్రమం అమలు చేయబడుతుంది. అదే కనీస మద్దతు ధర అమలు ఆంక్ష లేకుంటే మన పత్తి ఏమవుతుండేది? వరి ధాన్యం ఉన్నది, ఉదాహరణ చెప్తున్నా నేను, మొక్కజొన్న ఉన్నది, ఇవన్నిటికీ ఏది అవుతుందో కేంద్ర ప్రభుత్వము కేవలం కనీస మద్దతు ధర ప్రకటించడమే కాదు, ప్రకటింపబడ్డట్టుగా కనీస మద్దతు ధర అమలు చేయించే బాధ్యత కూడా మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంపై ఉంటుందని చెప్పట్లేదు. అప్పుడే ఆ కనీస మద్దతు ధరకు అనేది ఒక గుర్తింపు ఉంటుంది. నువ్వేదైతుందో నూతన చట్టం తీసుకొచ్చి ఇవాళ నువ్వు సాగుని ఇష్టం అంటే నీ ఇష్టం కౌలు తీసుకో. కార్పొరేట్ వ్యవసాయం అంటే ఏందనుకుంటున్నా ఏమో కాదు అది, అది ఇంగ్లీష్ కార్పొరేట్ అంటుండ్రు. కాంసీ మండలంలోని ధనోర గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని మాజీ ఎంపీ గోడెం నగేష్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించిన అనంతరం గ్రామంలో నిర్మించిన రైతు వేదికను పరిశీలించారు. భీంపూర్ మండలంలోని ధనోరల గల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సోమవారం మాజీ ఎంపీ నగేష్ దర్శించుకున్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆయనకు సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి పండితుల ఆశీర్వచనాలను స్వీకరించారు. అనంతరం ఆయనను గ్రామ సర్పంచ్ అజయ్ యాదవ్, ఉప సర్పంచ్ కిరణ్ యాదవ్లు షాల్వాతో సన్మానించారు. జెడ్పీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడు తాటిపల్లి రాజు ఆలయంలో భజన సామాగ్రి నిమిత్తం 11,000 రూపాయలను విరాళంగా అందజేశారు. అక్కడి నుండి గ్రామంలో నూతనంగా నిర్మించిన రైతు వేదికను పరిశీలించారు. అంతకుముందు భీంపూర్ మండల సీనియర్ ఆదివాసీ నాయకులు అను పటేల్ సతీమణి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా ఆయనను పరామర్శించారు. కార్యక్రమంలో ఎంపీపీ రత్నప్రభ సంతోష్,
టీఆర్ఎస్ పార్టీ మండల కన్వీనర్ నాగయ్య యాదవ్, డీసీసీబీ డైరెక్టర్ గోవర్ధన్ యాదవ్, మార్కెట్ డైరెక్టర్ మహేందర్ యాదవ్, ఆలయ కమిటీ సభ్యులు మురళి యాదవ్, సుభాష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ నగేష్ మాట్లాడుతూ, గ్రామస్తులు ఐక్యంగా ఉండి శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్టాపన, ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాలు వైభవంగా జరుపుకోవడం అభినందనీయమని అన్నారు. స్వామివారి కరుణా కటాక్షాలు ప్రజలపై ఉండాలని కాంక్షిస్తున్నట్లు తెలిపారు. మన భీంపూర్ మండలంలోని ధనోర గ్రామంలో చేయడం జరిగింది. మొన్న ప్రతిష్టాపన హోమాల సందర్భంగా గ్రామస్తులందరూ వచ్చి మరి రమ్మన్న నాకు ఒక కార్యక్రమం వల్ల హైదరాబాద్ ఉండిపోవడం వల్ల ఈరోజు ఇది సాధ్యమైంది. చాలా అభినందనీయులు ధనోర గ్రామస్తులందరూ, ఎందుకంటే అందరు కూడా కలిసికట్టుగా వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మాణం చేసుకొని పూర్తి చేసుకొని ఒక మంచి దైవ కార్యాన్ని ప్రతిరోజు అందరూ ఒక మంచి సన్మార్గంలో నడిచే విధంగా నడిపించే విధంగా ఒక ఆదర్శంగా నిలుస్తున్నటువంటి గ్రామస్థ పెద్దలందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అర్పిస్తూ ఆ వెంకటేశ్వర స్వామి అన్ని రకాలుగా ధనోర గ్రామ ప్రజలందరికీ కూడా అందరికీ వారి చల్లని ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుతూ మరొక్కసారి మరి గ్రామస్తులందరికీ కూడా నేను అభినందిస్తూ వెంకటస్వామి స్వామివారిని మరొక్కసారి. రైల్వేలాగా ఆర్టీసీకి సైతం డీజిల్పై 4% పన్ను విధించేలా కేంద్రం చర్యలు తీసుకోవాలని ఏఐటీసీ రాష్ట్ర కార్యదర్శి విలాస్ అన్నారు. ప్రజా రవాణాకు సంబంధించి పలు సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ యూనియన్ ఆధ్వర్యంలో కలెక్టర్ ఎదుట ధర్నా చేపట్టారు. ప్రజా రవాణాను పరిరక్షించడానికి తెలంగాణలో ఆర్టీసీ సంస్థపై వివక్షను తొలగించి రైల్వేలాగా డీజిల్పై 4% పన్ను విధించాలని ఏఐటీసీ రాష్ట్ర కార్యదర్శి విలాస్ డిమాండ్ చేశారు. ఆర్టీసీపై కేంద్రం వివక్షను తొలగించాలని డిమాండ్ చేస్తూ యూనియన్ ఆధ్వర్యంలో కలెక్టర్ ఎదుట ధర్నా నిర్వహించారు. నాయకులు కుంటల రాములు, నామ్దేవ్, వెంకటేష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏఐటీసీ రాష్ట్ర కార్యదర్శి విలాస్ మాట్లాడుతూ, రైల్వే ఆర్టీసీల మధ్య వివక్ష చూపకుండా రైల్వేతో సమానంగా డీజిల్పై 4% పన్ను విధించాలని అన్నారు. 2019 మోటార్ వెహికల్ చట్టంలో ఉన్న ఆర్టీసీకి నష్టదాయకమైన క్లాజులను తొలగించాలని, పెట్రోల్ డీజిల్ను జీఎస్టీ పరిధిలోకి తేవాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో ఉన్నటువంటి ఆర్టీసీ ఏదంటే ప్రజలకు ప్రజా రవాణాను అందించడంలో రాష్ట్ర వ్యాప్తంగా విశేషమైన కృషి చేస్తున్నటువంటి ఆర్టీసీని దీన్ని పరిరక్షించాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు ముఖ్యంగా ఆర్టీసీ నష్టాలలో వస్తుందంటే కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యమే కారణం. కేంద్ర ప్రభుత్వము ఒక జాగాలో ఏం చెప్తాయంటే ఒక్కో దేశం ఒకే పన్ను అంటది, వేరే డీజిల్ పెట్రోల్ దగ్గర ఖర్చే టాక్లని దాన్ని జిఎస్టీ పరిధిలోకి తీసుకురాదు. ద్వంద్వ వైఖరి, 2 నాలుకల ధోరణి ఈ విధంగా కేంద్ర ప్రభుత్వము చేయడం జరుగుతుంది. ముఖ్యంగా రైల్వేలకు ఇదే ప్రభుత్వము డీజిల్పై 4% పన్ను ఇస్తుంది. మరి తెలంగాణలో ఆర్టీసీకి ఎందుకు ఇస్తలేదు? తెలంగాణలో కూడా ఆర్టీసీకి 4% తోటి డీజిల్ ఇవ్వాలని మేము కోరుతున్నాం. 2019 ఎంబీ యాక్ట్ దాన్ని కూడా ఆర్టీసీ నష్టపోకుండా దాన్ని కూడా అందులో క్లాజులు సవరించాలని కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్, అదేవిధంగా మిగతా ఎంప్లాయీస్ యూనియన్లను తీసుకొని రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేయడానికి, కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి, ఈ ఉద్యమం చేయడానికి ముందుకొస్తామని తెలియజేస్తూ డీజిల్పై మరొకసారి 4% కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలని,
డీజిల్ పెట్రోల్ ని జీఎస్టీ పరిధిలోకి తేవాలని డిమాండ్ చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను పట్టణంలో ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో చిన్నారులతో కలిసి నాయకులు కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను జరిపారు. వైఎస్ఆర్సీపీ జాతీయ అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జన్మదిన వేడుకలను సోమవారం పట్టణంలో ఘనంగా జరుపుకున్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెజ్జంకి అనిల్ కుమార్ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులతో కలిసి కేక్ కట్ చేసి వైఎస్ జగన్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు రాహుల్ రెడ్డి, గోపి ఆషన్న, షేక్ అస్లం, షేక్ మొయిన్, మిశ్రమ్ శంకర్, సంతోష్, వినోద్, కృష్ణ మీనన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ మాట్లాడుతూ ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారన్నారు. సీఎం జగన్ చేపడుతున్న పరిపాలన రాబోయే రోజుల్లో తెలంగాణలో కూడా సాగిస్తామనే ఆశాభావం వ్యక్తం చేశారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా సీఎం జగన్ పరిపాలన సాగిస్తున్నారని కొనియాడారు. పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని పేర్కొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జన్మదిన వేడుకల్ని ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించడం జరిగింది. అయితే జగన్మోహన్ రెడ్డి గారి 48వ పుట్టినరోజు ఈరోజు జరుపుకోవడం జరిగింది. ఆయన నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని చెప్పి భగవంతుణ్ణి మనసా వాచ కోరుకుంటాం. ఎందుకంటే ఒక మానవీయుడు రాజశేఖర్ రెడ్డి గారి తనయుడు జగన్మోహన్ రెడ్డి రాజశేఖర్ రెడ్డిని మరిపించే విధమైన సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ ఈరోజు ఆంధ్రప్రదేశ్లోనే కాదు యావత్ దేశమంతటా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి వైపు చూస్తూ ఉంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఈరోజు జరుగుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు మునుపెన్నడు ఎక్కడ ఏ రాష్ట్రంలో జరగినటువంటి కార్యక్రమాలు. ఈరోజు నిరుద్యోగులు కానీ విద్యార్థులు కానీ రైతులు కానీ కార్మికులు కర్షకులు ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ కార్యక్రమాలను అందజేస్తూ అందరి హృదయాల్లో అందరి గుండెల్లో దేవుడుగా నిలిచిపోయినటువంటి సమయం. కాబట్టి ఈరోజు పక్క రాష్ట్రాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి రావాలి కావాలి అని కోరుకుంటా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి లాంటి పరిపాలన తెలంగాణ రాష్ట్రంలో కూడా త్వరలోనే రావాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కూడా గడిచిన కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదుగుతూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యల పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడడానికి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మా రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేము పనిచేయడానికి అందరం కూడా సిద్ధంగా ఉన్నాం. ఇచ్చోడ మండలంలోని దేశ్ముఖ్ నగర్ కాలనీలో నివాసం ఉంటున్న వారిని తొలగించే ప్రయత్నాలపై అధికారులు దృష్టి సారించి వారికి న్యాయం చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఈ మేరకు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. గత 20 సంవత్సరాలుగా నివాసం ఉంటున్న వారిని అన్యాయంగా తొలగించే ప్రయత్నాలపై అధికారులు చర్యలు తీసుకోవాలని సిపిఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి అన్నారు. సోమవారం ఇచ్చోడ మండలం దేశ్ముఖ్ నగర్ కాలనీ వాసులతో కలిసి కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. నాయకులు కుంటల రాములు, దేవిదాస్ తదితరులు ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ దేశ్ముఖ్ నగర్ కాలనీలో గత 20 సంవత్సరాలుగా నిరుపేదలు జీవనం సాగిస్తున్నారని, వారిని ఖాళీ చేయించే ప్రయత్నాలను కొందరు కబ్జాదారులు చేస్తున్నారని అన్నారు. పేదలకు న్యాయం జరిగే విధంగా కలెక్టర్ పూర్తి స్థాయి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఒక ఆదివాసి అయిన దేశ్ముఖ్ అనే పేరు గల వ్యక్తి పేదవాళ్ళకు ఇంటి స్థానాల కొరకు జీవన విధానం కొరకు భూమి దానం చేసి చేసిన కార్డు రాసి ఉన్నది. అందులో 200 మందికి దాదాపు వాళ్ళకి ప్లాట్లు కూడా ఫ్రీగా ఇవ్వడం జరిగింది. గత 17 సంవత్సరాల తర్వాత ఇవల్లా కొందరు భూ బకాసురులు, ఎందుకంటే భూముల విలువ పెరిగింది. ఇచ్చోడ మండలంలో ఇచ్చోడ హెడ్ క్వార్టర్లో
కోట్లాది రూపాయల ఎకరం భూమి అయింది కాబట్టి దాని మీద కన్నుబడి కొందరు రియల్ ఎస్టేట్ కొందరు రాజకీయ నాయకులు ఇలానే కన్నుబడి పేదవాళ్ళు గత 20 సంవత్సరాలు నివసిస్తున్న ఆదివాసులు పేదవాళ్ళు నిరుపేదలు వాళ్ళని ఇళ్లలో దౌర్జన్యాలు చేస్తూ దాడులు చేస్తూ అక్రమంగా కేసులు పరాయిస్తూ వాళ్ళని వెళ్ళిపోవాలని చెప్పి హెచ్చరికలు చేస్తూ దాడులు దౌర్జన్యాలు రాత్రి కూడల్లో తీరమరణ పరాక్రమంగా చేస్తూ ఉన్నారు. మేము సీపీఐ పార్టీగా అధికార యంత్రం కానీ పోలీస్ యంత్రం కానీ మనం చేస్తూ ఉన్నాం. చట్ట ప్రకారం 20 సంవత్సరాల నివాసం చేస్తున్న వాళ్ళని తొలగించే హక్కు లేదు. ఫండమెంటల్ రైట్ జీవించే హక్కులు భంగం కలిగితే ఒకటి. రెండవది ఏంటంటే భూదానం చేసిన భూమిని మరి ఇలా దొంగ పట్టాలు వేసుకొని ముందుకు వచ్చే పరిస్థితి కలవ అందుకే మేము ఇచ్చిన దరఖాస్తు కలెక్టర్ గారు కానీ అధికారులు కానీ వాస్తవాలు పరిశీలించి వాస్తవాలు ఏమనే పరిశీలించి పేదవాళ్లకు మరి ధైర్యం కల్పించి అక్కడ దాదాపు 200 మంది కుటుంబాలు నివాసం కడతా ఉన్నాయి. ఎస్ఐ కానిస్టేబుల్ ప్రీలిమ్స్ పరీక్షల కొరకు టీఎస్బీసీ స్టడీ సర్కిల్ ద్వారా అందించనున్న ఉచిత ఆన్లైన్ కోర్సు శిక్షణకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని స్టడీ సర్కిల్ డైరెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 24 నుండి 31వ తేదీలోపు స్టడీ సర్కిల్ వెబ్సైట్లో వివరాలు నమోదు చేయవచ్చని పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లా వ్యాప్తంగా పెరిగిన చలి తీవ్రత, రోజురోజుకు పడిపోతున్న కనిష్ట ఉష్ణోగ్రతలు, అర్లిటీలో అత్యల్పంగా 6.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని పరిశీలించిన కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఆసుపత్రిలోని ఆయా విభాగాల పరిశీలన, అధికారులకు పలు అంశాలపై విస్తృత సూచనలు. ఫసల్ భీమా పరిహారాన్ని వెంటనే చెల్లించాలి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి డిమాండ్, కాంగ్రెస్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లు మళ్ళీ కలుద్దాం. అంతరకు సెలవు. నమస్కారం.